श्री गणेशाय नमः। ओम श्री मात्रे नमः। ओम गुरुभ्यो नमः। ओम नमो भगवते वासुदेवाय नमः। ఇప్పుడు మనం పంచపురుష మహాయోగాల గురించి తెలుసుకుందామండి. అసలు పంచపురుష మహాయోగాలు ఎలా ఉంటాయి, ఎవరిస్తారు అంటే మంగళుడు, కుజుడు. కుజుడు ఇచ్చే యోగాన్ని రుచక యోగం అంటాం. బుధుడు అండి, బుధుడు ఇచ్చే యోగాన్ని భద్రయోగం అంటాం. అలాగే గురుడు, గురుడు ఇచ్చే యోగాన్ని హంసపురుష మహాయోగం అంటాం. మీకు తెలిసే ఉంటుంది. శుక్రుడు ఇచ్చే యోగాన్ని అమల యోగం అంటాం. అలాగే శని ఇచ్చే యోగాన్ని సశపురుష మహాయోగం అంటాం. ఈ ఐదు ప్లానెట్లు, ఈ ఐదు గ్రహాలు మనకి పంచపురుష మహాయోగాలు ఇస్తారు. ఈ గ్రహాలు పంచపురుష మహాయోగాలు ఎలా ఇస్తారంటే, వీళ్ళు లగ్నం నుంచి కేంద్రాల్లో ఉండాలి. ఆ కేంద్రాలు కూడా వీళ్ళకి ఓన్ హౌస్లు అయి ఉండాలి, లేదా ఉచ్చ స్థితి ఉచ్చ గ్రహ ఉచ్చ ఉండేటువంటి అవ్వాలి. ఉచ్చ గ్రహం అవ్వాలి, అదే ఆ రాశి ఉచ్చ రాశి అయి ఉండాలి. అంటే గ్రహాలకి అవి ఉచ్చ రాశి అయి ఉండాలన్నమాట. ఈ ఐదు గ్రహాలకి వాళ్ళు ఉన్న ప్లేసులు ఉచ్చ గ్రహాలు అవ్వడం కానీ కేంద్రాల్లో, కేంద్రాలు అంటే మీకు తెలుసు లగ్నము ఫోర్త్ భావం అండ్ సెవెంత్ భావం, టెన్త్ భావం 1, 4, 7, 10లో ఉండడం, అవి ఫోన్ హౌస్లో ఈ గ్రహాలుగా అయి ఉండడం, ఆ రాశులు ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల ఈ యోగం పడుతుంది, పంచపురుష మహాయోగం పడుతుంది. ఫస్ట్ మనం మంగళుడి గురించి తెలుసుకుందామండి. మంగళుడు ఇచ్చే యోగాన్ని రుచక యోగం అంటాం. అంటే తన ఓన్ హౌస్లో కానీ ఉంటే ఈ యోగాలు ఇస్తాడు. అంటే కేంద్రాల్లో ఓన్ హౌస్లో అయి ఉండి వాటింటే యోగాలు ఇస్తారు. కుజుడు తన ఫోన్ హౌస్లో కానీ లగ్నంలో కానీ సప్తమ దశమాల్లో ఉండి ఉంటే యోగాన్ని రుచక యోగం ఇస్తాం. ఈ రుచక యోగంలో ఉచ్చ స్థితిలో కూడా ఉన్నా కూడా ధైర్యంగా ఉంటారు, మిలిటరీలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే పోలీస్ రంగంలో ఉండడానికి, అంటే కుజుడు ఇచ్చే యోగం ధైర్యం ఉండడానికి, మంచి ప్రొఫెషనల్గా బాగా డెవలప్మెంట్ అవ్వడానికి, ధైర్య సాహసాలు ఉండడానికి ఈ యోగాన్ని ఇస్తాడు. అలాగే రాజకీయ నాయకులు కూడా ఈ యోగం బాగా పడుతుంది, కుజుడు ఇచ్చే యోగం ధైర్యం. అందుకనే ఈ యోగాన్ని చాలా అద్భుతమైన యోగాన్ని చెప్పవచ్చు. అలాగే కుజుడు మనకి ఇచ్చే యోగాన్ని రుచక యోగం అంటామండి. అంటే రుచక యోగంలో కుజుడు కేంద్రాల్లో కానీ తన ఉచ్చ రాశిలో కనుక ఉంటే ఈ యోగాన్ని ఇస్తాడు. ఈ యోగంలో ఉన్న కుజుడు మనకి ఏం చేస్తాడంటే, మిలిటరీ ఉన్నవాళ్ళు, మిలిటరీ రంగంలో ఉన్న వాళ్ళకి, పోలీసు రంగంలో ఉన్న వాళ్ళకి, తర్వాత ఇండస్ట్రీస్ పెట్టేవాళ్ళకి, అలాగే కెమికల్ ఇండస్ట్రీస్ పెట్టేవాళ్ళకి, ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ పెట్టేవాళ్ళకి, అంటే కుజుడు సంబంధించినటువంటి కమ్యూనికేషన్స్ రంగంలో వాళ్ళకి, ఇలాగ ప్రతి రంగంలో కుజుడు సంబంధించిన వాళ్ళకి మంచి ధైర్యాన్ని ఇచ్చి అద్భుతమైన యోగాన్ని కలిగించడంలో వెనకాడు. ఈ యోగాన్ని విచ్చి తీరతాడు. అలాగే రాజకీయ నాయకులు కూడా ఈ యోగం ఉంటే రాజకీయ రంగంలో కూడా ఉన్నతని సాధిస్తారు. దశమస్థానంలో కానీ కుజుడు ఉండి దశమానానికి ఈ ఉచ్చస్థితి అయి ఉండే ఖచ్చితంగా రాజయోగాన్ని ఇవ్వడంలో అద్భుతంగా ఉంటుంది, వెనకాడ్డు. అలాగే బుధుడిచే యోగాన్ని భద్రయోగం అంటాం. ఇప్పుడు మనం భద్రయోగం గురించి తెలుసుకుందామండి. భద్రయోగాన్ని బుధుడిస్తాడు. అంటే బుధుడు కేంద్రాల్లో ఉన్న ఉచ్చ రాశుల్లో కానీ ఉన్న ఉంటే ఈ యోగాన్ని బుధుడిచ్చి తీరతాడు. ఈ రాశి ఈ యోగాన్ని ఎలా ఎవరికి ఇస్తాడంటే, ఈ రాశిలో ఉన్నటువంటి యోగం ఎలా ఉంటుందంటే, బుధుడిచ్చే యోగం ఎలా ఉంటుందంటే, మేధస్సు, గణిత శాస్త్రం, సైన్సు, అద్భుత వ్యాపారం, తర్వాత తర్వాత గణిత శాస్త్రంతో పాటు జ్యోతిష్యం, అన్నిట్లోనే వీళ్ళు మంచిగా ఉన్నతిని రాణించడానికి బుధుడు ఇచ్చి తీరతాడు. ముఖ్యంగా కెమికల్ ఇండస్ట్రీస్లో కానీ వ్యాపార రంగంలో కూడా బుధుడు మంచి యోగకారకుడు. బుధుడు కనుక ఇలా ఉంటే మంచి ఉన్నత చదువులు ఉండడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. బుధుడు అత్యంత యోగకారకుడు. జ్యోతిష పండితులు చేయడానికి కూడా బుధుడు వెనకాడు. అనేకమైన నౌకర్లను ఇస్తాడు. తర్వాత ఈ బుధుడు ధనము, కీర్తి, గొప్ప సంపదలు, అదృష్టవంతులు అవడం చేస్తాడు. తర్వాత బుధుడు తర్వాత గురుడు హంసపురుష మహాయోగం ఉండే ఈ బుధుడు ఇచ్చే యోగం ఎలాగంటే తెలివైన వాళ్ళు చేయడం, ధనవంతులు చేయడం, గొప్ప శాస్త్రవేత్తలు చేయడం, మంచి ఫైనాన్షియల్ రంగంలో అభివృద్ధి చేయడం ఈ గురుడు యొక్క గొప్పతనం. పైగా ఈ గురుడు కేంద్రాల్లో ఉండాలి. అంటే లగ్నం నుంచి కేంద్రాల్లో ఉండడం, తన ఓన్ హౌస్లో ఉండడం, లేదా గురుడు ఉచ్చరాశిలో, కర్కాటకంలో ఉచ్చరాశిలో ఉండడం, అది కూడా కేంద్రం అయితే బాగా రాణిస్తారండి. విద్యలో కూడా బాగా రాణిస్తారు, సంపదలు ఇస్తాడు, మంచి అద్భుతమైన యోగకారుడు చేస్తాడు, అద్భుతమైన విద్య పాండిత్యం చేస్తాడు, సంస్కృతం వచ్చేటి చేస్తాడు, విద్యలో రాణింపు ఎక్కువగా ఉంటుంది, ధన సంపదలు కలిగిస్తాడు. ఈ గురుడు ఇచ్చే యోగాలు ఇలా ఉంటాయి. అలాగే గురుడు తర్వాత శుక్రుడిచ్చే యోగం. శుక్రుడిచ్చే యోగాన్ని అమల యోగం అంటాం.
అమలయోగంలో ఉన్నవాళ్ళు అంటే ఉచ్చస్థితిలో శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్న అది కేంద్రాలయం ఉండాలి. లగ్న ఫోర్త్ లగ్న చతుర్థ సప్తమ దశమ స్థానంలో శుక్రుడు ఉండి తన ఓన్ హౌస్లో ఉన్న అద్భుతంగా రాణిస్తాడు. అంటే యోగా నిచ్చి తీరుతాడు. అంటే బిజినెస్ రంగంలో కానీ ఉన్నవాళ్ళకి కానీ తర్వాత సినీ ఫీల్డ్ రంగంలో ఉన్నవాళ్ళకి తర్వాత టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి యోగం కలిగిస్తాడు. ఈ యోగం ఉన్నవాళ్ళు ఈ ఫీల్డ్లో ఉండి తీరుతారు. వ్యాపారాల్లో బాగా రాణిస్తాడు, సంపదను కలిగిస్తాడు, బంగారం కొనుగోలు చేస్తాడు, అద్భుతమైన యోగం. తర్వాత వీళ్ళు సంపదలు ఇచ్చేటప్పుడు భూమి భూ సంపదలను రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు కూడా ఎక్కువగా ఈ అవకాశాలు ఎక్కువ ఇస్తాడనమాట. సో శుక్రుడిచ్చే యోగం ఏంటంటే ఫైనాన్షియల్గా సంపదలు ఇవ్వడం, ఆయుష్ కలిగించడం, తర్వాత వ్యాపారాల్లో వృత్తి వ్యాపారాల్లోనూ వృత్తిపరంగా కూడా అద్భుతమైన యోగం కలిగించడంలో ఈ దశమస్థానంలో కూడా ఉన్నా కూడా శుక్రుడు బాగా రాణిస్తాడు. శుక్రుడి యోగం లక్ష్మీ స్థానం, లక్ష్మీదేవి ఎక్కువగా ఉంటుంది. అంటే ఫైనాన్షియల్గా ఎక్కువగా రాణిస్తారు. శుక్రుడు గురుడు ఉండడం వలన గురు దృష్టి కూడా ఉంటే ఫైనాన్షియల్ రంగంలో కూడా ఆ వ్యాపారాలు పెట్టించడంలో కూడా అద్భుతమైన యోగాన్ని ఇవ్వడంలో శుక్రుడు ఎటువంటి సదులు వెనకాడు. అంటే శుక్రుడు ఇచ్చే యోగం అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు. అమలయోగం తర్వాత శశి యోగం అండి. అంటే శని ఇచ్చే యోగాన్ని లాస్ట్దైనటువంటి శశి యోగం. ఈ శశి యోగం అంటే లగ్నం నుంచి లగ్న చతుర్థ సప్తమ దశమ స్థానంలో శని ఉండడం, ఆ రాసులు శనికి ఓన్ హౌస్లో అయి ఉండడం, లేకపోతే ఉచ్చస్థితి అంటే తులలో ఉండడం, అది కేంద్రాలు అయి ఉండడం వలన శని విపరీతంగా రాజయోగాన్ని ఇవ్వడంలో వెనుకాడు. అంటే రాజకీయ రంగంలో పదవులు రావడం, గవర్నమెంట్ ప్రొఫెషన్స్లో అద్భుతంగా రాణించడం, ఉన్నత పదవులు రాణించడం, తర్వాత ఈ రాజకీయ రంగంలో మంచి పదవులు, తర్వాత వీళ్ళకి సంఘంలో గౌరవ ప్రతిష్టలు పొందడం, మంచి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ అవకాశాలు రావడానికి ఈ శని దోహదపడతాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే శని దశమ స్థానంలో కానీ కేంద్రాలకు ఉంటే మంచి గవర్నమెంట్ ఉద్యోగాలు రావడం, తర్వాత సివిల్ సర్వీసెస్ల కలెక్టర్స్, జాయింట్ కలెక్టర్స్, హై పొజిషన్ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ ఇవన్నీ కూడా శని ఇచ్చి తీరుతాడు. ముఖ్యంగా రాజకీయ నాయకులకి ఎక్కువ సహాయం చేయడానికి, ఎక్కువ అభివృద్ధి చేయడానికి శని వెనుకాడు. అలాగే కష్టపడి పనిచేయడంలో ఈ శని నేర్పుతాడనమాట. సో అన్ని విధాలుగా ఈ శశిపురుష యోగం ఉపయోగపడుతుంది. ఇన్ని విధాలుగా మన పంచపురుష మహాయోగాల్ని పరిశీలించాలి. అంటే కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు అండ్ శని వీళ్ళందరూ కూడా ఈ ఐదు ప్లానెట్స్ కూడా యోగాలు ఇవ్వడంలో అద్భుతంగా యోగాలు ఇవ్వడంలో వెనుకాడరు. అలాగే లగ్నంలో మనం లగ్నాధిపతిని చూడాలి. అలాగే లగ్నాధిపతి వేయంలో ఉన్నాడా, ఎక్కడున్నాడా లగ్నాధిపతిని చూడాలి, ఆయుష్ని చూడాలి. ఇన్ని అంశాలు పరిశీలించిన తర్వాత మాత్రమే మనం ఈ యోగాలు చూడాలి. సో ఈ విధంగా మనం పంచపురుష మహాయోగాలు తెలుసుకున్నాం. Thank you.